వందనాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము విశ్రాంతి దినము పరిశుద్ధాత్మ తండ్రి ఆరాధనకి వెళ్ళి రావటానికి మీరు సహాయం చేశారు. మరలా మహోన్నతుడ ఈ సండే స్కూల్ కార్యక్రమంలో చిన్న బిడ్డలైన వారందరితో కలిసి నాయన మేమును ఏకీభవించే కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభా. నాయన గత వారం అంతా కాపాడారు, ఈ వారం అంతా కూడా మీరు కాపాడి ఈ వారం అంతట్లో మా బిడ్డలైన వారికి నాయన మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి. నాయన అనేక నూతన బిడ్డలను మీరు తీసుకుని వస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రం. నాయన ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న స్కూల్స్ నాయన స్టార్ట్ అయినా కూడా ప్రభువా అనేక నూతనమైన బిడ్డలను అనేక స్థలముల్లో నుండి రాష్ట్రముల్లో నుండి కూడా తండ్రి మీరు తీసుకుని వచ్చి సండే స్కూల్లో నాయన వారిని కూర్చుండబెట్టి అనేకమైన విషయములు నేర్పించి పరిశుద్ధాత్ముడ మీరు మాత్రమే మహిమను పొందుకొనమని వందనాలు నాయన. నాయన సిద్ధం చేసి తీసుకుని వచ్చిన బిడ్డల నిమిత్తం వందనాలు. ఎంతమంది నాయన సిద్ధపడుతున్నారు వారిని కూడా త్వరపెట్టి మీరు తీసుకురండి. ఎవరికి ఎలాంటి నాయన టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకపోకుండా మీ కృపా సహాయతను అనుగ్రహించి మహిమ కలిగిన ప్రభా బిడ్డలైన వారు ప్రారంభం నుండి ముగింపు వరకు కుదురు కలిగి కూర్చునేటట్లు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. యాక్ట్ సాంగ్స్ లోను హోంవర్క్ చెకింగ్ విషయంలో అన్ని విషయంలో మీ కృపా సహాయతను అనుగ్రహించండి. ఈ దినము లెసన్ చెప్పుచున్న వారిని కూడా తండ్రి నాయన మీరు నా ప్రభా వారిని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని బిడ్డలైన వారందరితో మాతో కూడా మీరే సూటిగా మాట్లాడి బలపరిచి సహాయం చేయమని ఈ దిన జరగన కార్యక్రమం అంతా కూడా ప్రభా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు బిడ్డలు రాబో దినముల్లో గొప్ప నా తండ్రి మిషనరీలుగా సువార్థికులుగా ప్రభా బలమైన నీ పనిని చేసుకుంటూ నీ కొరకు మహిమ కలిగిన పాత్రలుగా ఒక్కొక్కరిని మీరే వాడుకుని మహిమను పొందుకునమని ఏసై పరిశుద్ధ పుణ్యనామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. Praise Lord Akka. Praise the Lord. Hello, praise Lord. Oh, very good. Chala mandi time kochesaru. Okay. Action song ready ga unnara? Ochandi mi position kochandi pillalu gabu ba cheyali. Fast ga cheyali. Kotta mandi videos off chesukunnarana? Mi videos kuda open chesukovali. Memandaram mimmalu chudalani anukuntunnam. So, open your videos. Yes. Very good. సూపర్. అయితే మీరు నేను ఒక మంచి ఇమేజ్ చేయబడ్డాం కదా, మనకి ముక్కు ఉంది, కన్ను ఉంది, నోరు ఉంది, అన్ని మంచిగా చక్కని ఆర్గన్స్ అన్ని ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనని చక్కగా ఎంత మంచి రూపంలో చేశాడో దేవుడు. ఆయన ఆయన రూపంలో చేశాడు బిడ్డలు మనల్ని, అవునా అవునా కాదా? ఆయన రూపంలో మనల్ని చేశారు. అయితే ఆయన రూపము ఎంత గొప్పదో ఆ గొప్ప రూపాన్ని మనకిచ్చాడు. ఆ రూపాన్ని మనం ఇలాగా ఉంటూ దేవుని మహిమపరిచే రీతిగా మనల్ని తీర్చిదిద్దాడు, అవునా కాదా? దేవుని మహిమ వచ్చేదమ్మా, అవునా? Yes. ఈ పాట ద్వారా దేవుని మహిమ వచ్చేద్దాం పిల్లలు. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 ఓ దేవా. మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు, బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను. ఓ
బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఓకే ఇంకొక చేద్దామా, నచ్చిన పాట మీ తప్ప చూపించండి, నచ్చిందా చేసేద్దామా. ఓకే చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్లె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మ నాలో నింపగనే జీవిగనైతినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లెగా చేశారు పిల్లలు. సూపర్ సూపర్ వండర్ఫుల్, థాంక్యూ. ఓకే ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ చూద్దామా. మీరెవ్వరు సిగ్నేచర్ సాంగ్ ప్రాక్టీస్ చేయట్లేదు, ఎవరు మరి గ్రూప్ లో పెట్టలేరు పిల్లలు. మీరు ఈసారి ఏదైతే సాంగ్స్ ఏదైతే అంకుల్ ఏదైతే చెప్తున్నారో వాటినన్నింటినీ ఫాలో అవ్వండి పిల్లలు, ఓకేనా. ఈసారి తప్పకుండా మీరందరూ ప్రాక్టీస్ చేయాలి, చక్కగా పాడి గ్రూప్ లో పెట్టాలి, ఓకేనా. ఓకే హియర్ వి గో సిగ్నేచర్ సాంగ్. ఆన్లైన్ లో సెమినార్ స్కూల్లో
ఓకే జ్యోతి గ్రీష్మ చూసారా మీరు ఖ్యాతి లేకపోతే అస్సలు ఎనర్జెటిక్గా చేయలేకపోయారు స్టార్టింగ్ లో వీడియో కూడా ఆఫ్ చేసుకుని ఉంచేసుకున్నారు అందుకే ఖ్యాతి ఉండాలి మీ పక్కన కదా చాలా బాగా చేశారు ఎనీవేస్ ఓకే నిమ్మక్క వెరీ గుడ్ స్నేహిత్ అయితే మాత్రం పెన్ అయితే పెన్ పెన్సిల్ అయితే పెన్సిల్ వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్ ఫైవ్ అయితే ఫైవ్ అన్ని పట్టుకొని టక్క చేస్తున్నారు సరిగ్గా స్టక్ అయిపోయింది చాలా బాగా చేస్తున్నా వెరీ గుడ్ సాన్వి నువ్వు కూడా చాలా బాగా చేస్తావు అయితే ఈ రోజు మెమరీ వర్స్ చెకింగ్ అడిగే ముందు నేను చిన్న కాంపిటీషన్ మీకు పెట్టాలనుకుంటున్నాను ఆ తర్వాత మెమరీ వర్స్ చెకింగ్ చేసుకుందాం సరేనా చిన్న చిన్న పిల్లలు ఒక నలుగురు అలా పెడదాం తర్వాత ఆ ఏజ్ ని బట్టి ఏమన్నా చేయగలరా మిన్ని బిన్ని ప్రజల అక్క అలా అలా వెళ్దాం అలా మరి ఒకేసారి పెద్దోళ్ళు తనిష్క తోటి జాయ్ తోటి కలపడదు కదా అలాగే ఏమన్నా చేయగలమేమో చూడు ఒక ఎయిట్ మెంబర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం ఓకే అప్పుడు ఇదో జాయిష పాప పెద్ద పాప జాయిష ఓకే ఇంకా అలా నేను వచ్చిన వాళ్ళని ఒక ఎయిట్ మెంబర్స్ పెట్టి ఇంకెవరున్నారా ఆ ఏజ్ లో వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇక్కడ ఖుషి జోషి అంతేనా ఖుషి జోషి ఏం జోయిల్ వీళ్ళకంటే పెద్దోడా ఉన్నాడా ఏం జోయిల్ ఉన్నాడా రియా రియా వస్తున్నావా నువ్వు బయటికి హనీ హనీ వీళ్ళతోటిదేనా హనీ పెద్దది హనీ పెద్దది ఓకే ఓకే మీ అందరి దగ్గర బోర్డ్స్ ఉన్నాయా మరి లేవా ఎస్ ఆర్ నో బోర్డ్స్ ఉన్నాయా ఎస్ నో ఉన్నాయా లేవా లేవా ఒకవేళ ఉన్నాయి కదా ఓకే లేవు రూత్ అండ్ జాయ్ మీ దగ్గర లేవా జాయ్ మీ చేతి మీద ఒక దాని మీద ఎస్ రాసుకోండి లాగా ఒక దాని మీద ఎన్ రాసుకోండి అప్పుడు అదే నో అవుతుంది అదే ఎస్ అవుతుంది రూత్ జాయ్ ఒక చేతి మీద ఎస్ రాయించాలి వైఎస్ అక్కర్లేదు ఎస్ అని పెట్టండి ఎన్ పెట్టండి సరిపోతుంది ఇప్పుడు నేను ప్రశ్న ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ సరే సరే ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఐదుగురు ఇంకొక పట్టరా అప్పుడు పైన వాళ్ళు ఒక బ్యాచ్ కింద ఒక బ్యాచ్ ప్రకాశ్ వస్తాడు పైన బ్యాచ్ ఒక బ్యాచ్ కింద బ్యాచ్ ఒక టీం పైన ఒక టీం సరేనా ఇప్పుడు సెలీనా లేదేంటి సెలీనా వీడియో ఆన్ చేసావా అయితే కింద నలుగురు పై నలుగురు చెప్పారా వాళ్ళ నలుగురిని పెట్టి అప్పుడు నీకు బాగా తెలుస్తుంది నేను పైన ఉన్నా పర్వాలేదు ఓకే పిల్లలు ఇప్పుడు మీరు పైన ఎవరున్నారు జోయాష్ రూత్ అండ్ జాయ్ చార్లెస్ అద్విత్ అండ్ జోషి మీరు ఒక టీము పెర్సిస్ భానుప్రకాష్ రియా సెలీనా మీ ఒక టీం పిల్లలు సరే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను నిన్న మనం నేర్చుకున్న లెసన్ లో నుంచి నేను అడుగుతాను చాలా ఈజీగా అడుగుతాను పిల్లలు మీ సపోర్ట్ తీసుకొని ఎస్ గాని నో గాని అంటే ఆ బోర్డు మీరు చూపించాలంటే ఆ పైన ఉన్న టీం వాళ్ళకి ఎక్కువ ఎస్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి 10 పాయింట్స్ మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేయకపోతే మీకు మైనస్ పాయింట్స్ వస్తాయి పిల్లలు కాబట్టి కనీసం మీ నలుగురులో ముగ్గురన్నా చూపించాలి కరెక్ట్ ఆన్సర్ మిన్యాక వెన్యాక ప్రజలక్క ఓకేనా కల్పన గారు టీమ్ లో నుంచి నలుగురు ఉన్నారు నలుగురులో కనీసం ముగ్గురన్నా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి లేకపోతే వాళ్ళకి పాయింట్స్ పడవు ఓకేనా ఫస్ట్ ఈ జక్కరియా నేను అడిగినప్పుడు ఏ టీం అందరూ చూపించండి మీ 8 మంది చూపించండి ఎవరో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే చూద్దాం జకర్యా గ్రంథము ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్నది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉంది ఎస్ అన్నమా
తొందరగా ఫాస్ట్ గా జెఫ్రియా బుక్ ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంది. ఎస్ ఎవరు రియా నువ్వు వేసావా నోవా ఇంకొంచెం డార్క్ అందరు వేసి చెప్పారు. ఓకే వాణిప్రకాష్ చూపించలా ఓకే ఓకే రియా ఇంకొంచెం డార్క్ తీసుకో అక్కడ మన ఓకే వెరీ గుడ్ నానా yes and andarki 10 10 padpani aithe okay okay very good very good okay inkokati meeku inkokka prashna adugutunnanu mimmalni evaru evaru gelustaru a team vaallu gelustaru chuddama ee Zechariah book number 37 andaruga pillalu meere cheppala answer 1 2 3 4 5 6 7 8 9 10 స్టాప్ అంతే ఓకే సెలీనా నో చెప్పింది రియా ఎన్న నాకు అర్థం అవలేదు రియా కిందకి చెప్పు నీ ఫింగర్స్ చూపించొచ్చా ఓకే పర్సిస్ కూడా నో చెప్పాడు జాయిష్ మాత్రం ఎస్ చెప్పాడు రూత్ ఎస్ చెప్పింది కార్లెస్ ఏం చెప్పలేదు నువ్వు ఓకే జోషి కూడా ఎస్ చెప్పాడు పైన ఉన్న వాళ్ళందరూ ఎస్ చెప్పారు నేను అడిగిన ఏంటి జెకరియా నంబర్ 37 అదే నా అడిగింది 37 అడిగాను కదా నో అని ఎంత మంది చెప్పారు పిల్లలు ముగ్గు చెప్పారు అక్క రియా సెలీనా పర్సిస్ ఓకే కరెక్ట్ ఆన్సర్ నో అని చెప్పిన వాళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ ఎందుకంటే జెకరియా నంబర్ ఎంత 39 బుక్స్ లో బట్ లాస్ట్ బట్ 1 కదా కాబట్టి 38 బుక్ నంబర్ ఎంత 38 వెరీ గుడ్ మీ టీమ్ కి 10 పాయింట్స్ పడ్డాయి మిన్ని అక్క జెకరియా చిన్న ప్రవక్తలలో ఒకడు చిన్న ప్రవక్తలలో ఒకరు జెకరియా చిన్న ప్రవక్తలలో ఒకరు అయితే అందరూ చెప్పారా పర్సిస్ ను చెప్పలా ఓకే అందరు కరెక్ట్ గా చెప్పేశారు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగా చెప్పారు ఓకే 3 క్వశ్చన్స్ అడిగాము మరి అందులో ఒక దాంట్లో విన్ అయ్యారు కదా వీళ్ళు God bless you, Nana. Our classes, Bal Prakash, Riya, Serena. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50%. Ain't joy? Even in the week, joy? In the cattle, better face, chapter, sir. Joy? Ayo. Even in the root? Root, amma, even in the root? Yes, in the cattle, better, sir. అయ్యో తమ్ముడికి ఇచ్చే ఒకసారి రెండు ఇచ్చే తమ్ముడికి తమ్ముడు చెప్తాడు ఇప్పుడు ఆన్సర్ తమ్ముడే చెప్తాడు రావట్లేదా మరి టైం అయిపోతుంది తమ్ముడు జాయ్ అచ్చో నువ్వు ఏడకూడదు మరి జాయిన్ పట్టుకోదాం లెసన్ ఎంత బాగా చెప్పాడో ఇంత చాలా బాగా చెప్పాడు అన్న లెసన్ సరే ఇప్పుడు మరి ఎంత బాగున్నావు ఎస్ సరే సార్ నువ్వు చాలా చాలా బాగున్నావు సరే మరి జెకరియా బుక్ నెంబర్ నువ్వు చెప్పగలవా జెకరియా బుక్ నెంబర్ 38 ఎస్ అన్నవా Yes, oh, wonderful. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. You are a great hero, hero. Super hero. You are a great hero. You are a great hero. మా సూపర్ హీరో ఓడిపోతే మరి కష్టమే మాకు ఓకే నాన్న చాలా బాగా చెప్పు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక టీం దగ్గరికి వెళ్దాం సరేనా అమ్మ జాయ్ కి నేను స్పెషల్ క్వశ్చన్ అడుగుతాను జవాబు రేపు చెప్తాడు ఇప్పుడు
మీ వాయిస్ కొంచెం లోగా ఉందన్న. ఓకే ఉందన్న, నేనే తగ్గిపోయాను. ఓకే చెప్పండి అన్న. జాయ్ రెడీగా ఉన్నావా? నీ క్వశ్చన్ వేస్తున్నాను. ఇది క్రిటికల్ క్వశ్చన్. ఓకే ఓకే, ఇది ఇది లాజికల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇండైరెక్ట్ క్వశ్చన్. ఇది బ్రెయిన్ ఉపయోగించాలి దీనికి. ఓకేనా? ఓకే, బెల్తషాజర్ గ్రంథం అనేది ఓల్డ్ టెస్టమెంట్ లో ఉందా, న్యూ టెస్టమెంట్ లో ఉందా? బెల్తషాజర్ గ్రంథం అంటే ఏంటి? బెల్తషాజర్ గ్రంథం అంటే ఏ గ్రంథం? బెల్తషాజర్ గ్రంథం. బెల్తషాజర్ ఎవరి పేరు? మొన్న పావని యొక్క చెప్పారు కదా, పావని యొక్క పాఠం చెప్పారు. కాబట్టి ఎవరైనా బెల్తషాజర్ గ్రంథం 2:3 తెరమంటే అప్పుడు దానియేల్ గ్రంథం తెరవాలి. ఓకే, yes, okay, రేపు మళ్ళీ చెప్తున్నా. ఎంత బాగా చెప్పారంటే మీరు అసలు నిజం, సూపర్ 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 గా చెప్పారు. నన్ను నేను ఎప్పుడు ఎడకూడదు మరి, సరేనా? మనం ఏసీ సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఎప్పుడు ఎడకూడదు. మనదే మనదే విజయం కదా, ఏసీలో మనం ఉన్నాం కాబట్టి మనదే విజయం. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వేరే టీమ్ కి వెళ్ళిపోదాం. పెద్దల అక్క బాగా, రోహిణి వాళ్ళందరూ వేరే టీమ్. ఇంకా ఈ మధ్య ఎవరు ఉన్నారో చూద్దాం. సంహిత స్నేహితు ఉన్నారు, అందులో బాబును వేసేద్దాం. పెద్ద పాపను వెళ్ళదా? హనీ గ్రీష్మ, చిన్న పాప కదా, గ్రీష్మ అంటే చిన్న పాపనా? ఓకే ఓకే, ఇంకొక ఇద్దరు, 6 వచ్చారు, 7-8. ఇషిత, రిషిత కూడా ఉన్నారు కదా. ప్రిస్కిల వీళ్ళ దాంట్లోనే ఉంటదా, ఈ ఏజ్ లోనా ప్రిస్కిల? వెరీ సింపుల్ క్వశ్చన్, మీరు ఎస్ నో విత్ఇన్ సెకండ్స్ లో మీరు పెట్టాలి. పిల్లలు వాళ్ళకి చిన్న పిల్లలు కాబట్టి టైం ఇచ్చాం, కానీ మీకు టైమింగ్ ఇచ్చేది లేదు, వెంటనే చూపించాలి అంతే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఒక నిమిషం, వీళ్ళందరూ మొబైల్స్ లో ఉన్నారో ఎవరు ఉన్నారో తెలియదు, మరి ఒకసారి పేర్లు చదివేద్దాం. ఓకే, ఫస్ట్ టీమ్ లో జయంత్ అండ్ సోనిక, ఏంజలీనా, జాయిన్ లిలీ, స్నేహిత్, తర్వాత సోని, హనీ, గ్రీష్మ, ప్రిస్కిల్ల, ప్రిసిల్ల. ఓకే, మీరున్నారు. మీ దగ్గర బోర్డ్స్ ఉన్నాయా? మరి ఒకవేళ మీ దగ్గర బోర్డ్స్ లేకపోతే మీ మీ హ్యాండ్ మీద రాసుకోండి. ఇంకొంచెం డార్క్ చేసుకున్నానా? చేసుకున్నానా. ఓకే స్నేహిత్, వెరీ గుడ్. ఏది జాయిన్ లిల్లీ? ఎవరు బోర్డ్ ఆడాలి? ఓకే రెడీ, ప్రిస్కిల. ఓకే గ్రీష్మ, అక్కడ రాయించుకో గ్రీష్మ. వెరీ గుడ్. ఓకేనా జయంత్, రెడీయా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎస్ నో అనేది చెప్పాలంటే ఆన్సర్ అంతా ఇందులోనే ఉంటుంది, మీరు సరిగ్గా వినండి అంతే. నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. 1, 2, 3, 4, 5. కింద వాళ్ళు లేట్ చెప్పారు, ఆయన వాళ్ళు మాత్రం చెప్పారు ఫాస్ట్. ఏం చెప్పావు జ్యోతి? గ్రీష్మ ఏంటి? ఓకే ఓకే, నన్ను అందరు బాగానే చెప్పారు, ఇంకా ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేయండి, సరేనా? చాలా ఈజీగా ఉంది కదా నాన్న. ఓకే, నిన్న మీరు విన్న లెసన్ మీరు ఒకసారి విన్నారా లేదా అని చెక్ చేసుకుంటున్నాం మనం అంతే. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్
జీవాత్మను సృజించువాడు యెహోవాయే. ఓకే నాన్న. జ్యోతి గ్రీష్మ వాళ్ళు మిస్ అయిపోయారు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చెప్పారు. ఓకే, చిన్న ప్రవక్తలు అరే అరే కింద పెట్టేసేయండి, మళ్ళీ ఫోన్ చేతులు కట్టుకోండి ఒకసారి. చిన్న ప్రవక్తలు 11 మంది, 11 మెంబర్స్, చిన్న ప్రవక్తలు 11 మెంబర్స్. అరే స్నేహితే చెప్పు, నువ్వు తొందరగా వాటి నుంచి చూడుకోడు. చిన్న ప్రవక్తలు అంతే. ఓకే, ఇక్కడ మాత్రం ఎస్ వచ్చింది. గ్రీష్మ అటు ఇటు మిస్ అయింది, అందరూ ఒకటే చెప్పారు నాన్న. ఓకే అమ్మా, చిన్న ప్రవక్తలు మరి మీరు ఆన్సర్ చెప్పగలరా, ఎంతమందో? ఎవరికాలా మీ చేతుల మీద చూపించినప్పుడు ఒకరికొకరు కనిపించకుండా ఉంటది. వేసి నెంబర్ వేసి మీ నోట్స్ మీద నెంబర్ వేసి చూపించండి, ఎంతమందో చిన్న ప్రవక్తలు మీ నోట్స్ మీద వేసి చూపించండి. వెరీ గుడ్ జాయిన్ లిల్లీ, వెరీ గుడ్ సోనికా, వెరీ గుడ్. ఆహా ప్రిస్కిలా, సరిగ్గా వెయ్యలా నువ్వు, నోట్స్ మీద వెయ్యలా, ఫింగర్స్ తో చూపించు. ఓకే జ్యోతి కృష్ణ కరెక్ట్ ఆన్సర్. ఓకే హనీ కరెక్ట్ ఆన్సర్. సోని వేసావా నువ్వు? ఏంజలీనా రాంగ్ ఆన్సర్. స్నేహిత్ నువ్వు కూడా రాంగ్ ఆన్సర్. అయితే ఇద్దరు ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్తారు ఫైవ్ టీమ్ లో, కింద వాళ్ళందరూ చెప్పారు. సోని నువ్వు చెప్పావా ఆన్సర్? చెప్పలేదు కదా నువ్వు సోని. కానీ హనీ గ్రీష్మ ప్రిస్కిల, గ్రీష్మ ఎంత చెప్పింది? ఓకే వీళ్ళు ముగ్గురు చెప్పారు కూడా, కింద ఉన్న టీం వాళ్ళు విన్ అయ్యారు. సోని హనీ గ్రీష్మ ప్రిస్కిల ఇందులో ముగ్గురు చెప్తారు, పైన ఉన్న వాళ్ళు రాంగ్ చెప్తారు, ఇద్దరు రాంగ్ చెప్తారు. అంతేనా విని అక్క, ప్రజల అక్క? ఓకే ఎవరు విన్ అయ్యారు చెప్పండి మరి. సోని హనీ గ్రీష్మ ప్రిస్కిల. ఓకే మీరు విన్ అయ్యారు పిల్లలు, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. ఓకే నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారు చూద్దాం. నెక్స్ట్ టీమ్ బ్లెస్సీ. రోహిణి ఉందా? నిషిత, నిషిత అయిపోయారా? ఇంకా అందరూ అయిపోయినట్టేనా? బాను ఇందులో లేరా ఇంకొకళ్ళు? అదిగో పాప స్నేహిత, స్నేహిత సన్హిత ఎవరు ఒకళ్ళు? శిలోని ఎవరున్నారా? రివైడ్ చేద్దామా, ఉంచుదాము 4, 4, 8 ఇంకొకళ్ళు చెప్పారా? 4, 4, 8 పెట్టి 2 లైన్స్ చేసే. తనిష్క ఉంది కదా, తనిష్క ఇంకా యాడ్ చేయడం అవ్వదు అక్క. మళ్ళీ ఇంకో బ్యాచ్ చేద్దాం వేడు మటుకు, సరేనా? చూడు మరి 4, 4 పెడతావా? మీకు అస్సలు టైం లేదు ఇలా ఆన్సర్, నేను క్వశ్చన్ ఇలా వేయగానే ఇలా చూపించాను మరి అంతే, వెంటనే అక్కడ చూసేస్తారు ఇస్తాను అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఓకేనా? చాలా ఫాస్ట్ గా ఉన్నాడు మరి. ఎలాగమ్మా ఎక్కువైపోయారా? 4, 4, 8 కాకుండా ఒకళ్ళు ఎక్స్ట్రా వచ్చారా? ఒకళ్ళు తీసే అయితే ఎందుకంటే ఇంకా ఎవరు మిగిలిపోయారు అన్నా కదా, అందులో పెట్టచ్చు. ఇదిగో జాయిస్ నేను వచ్చాను, నెక్స్ట్ గ్రూప్ లో పెడతాను. ఓకే ఒకళ్ళు తీసే. ఓకే అక్క. ఓకే ఫస్ట్ క్వశ్చన్, జకర్యాకు 7 దర్శనములు వచ్చాయి.
జ్యోతి గ్రీష్మ జ్యోతి నిషిత రిషిత రోహిణి భానుశ్రీ భానుశ్రీ నువ్వు ఆన్సర్ చెయ్యమ్మా దగ్గరకు దర్శనం రాలేదు సంహిత అండ్ శిలోని ఓకే సరే బ్లెస్ యు అందరూ బ్లెస్సింగ్ ఉంది కదమ్మా ఓకే బ్లెస్సింగ్ సరే అందరు బాగా చెప్పారు కొంత స్లో అయిపోయారు ఇంకా ఈసారి ఫాస్ట్ గా చేయండి సరేనా ఓకే అమ్మా ఇంకా కొంచెం మీరు ఫాస్ట్ గా చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దేవాలయాన్ని నిర్మించడానికి జెరుబాబెలు వెళ్ళలేదు ఎలా పెట్టారు బట్ మాస్తే లేదు ప్రజల ఒక్క శిలోని ఒక్కటే నో చెప్పి నో అని పెట్టాలి నాకు కావాల్సింది నో అని పెట్టాలి ఎవరు పెట్టలే కదా ఒక్క శిలోనియే పెట్టింది అందరు ఎక్స్పెక్ట్ శిలోనికి మాత్రమే వచ్చింది ఇంకా టీమ్ కి అయినా కానీ 3 వస్తేనే పాయింట్స్ ఇంకా 2 వచ్చినా 1 వచ్చినా పాయింట్స్ లేవు అనుకున్నాం కదా పిల్లలు తనే నాయకుడుగా ఉండి దేవాలయం నిర్మించడానికి వెళ్ళాడు వెళ్ళాడు కదమ్మా అక్కడంతా హెల్ప్ చేసింది అతనే కాబట్టి జరుబాబు వెళ్ళాడు నేను వెళ్ళలేదు అన్నాను కదా మీరు నో అని చెప్పాలి ఓకేనా ఆ దినము అనగా యేసుక్రీస్తు భూమిపై పరిపాలించని దినము ఆ దినము అనగా యేసుక్రీస్తు భూమిపై పరిపాలించని దినము ఓకే ఫస్ట్ టీమ్ కి ఇచ్చాము పాయింట్స్ సెకండ్ టీమ్ లేటర్ బెటర్ బానస్ని ఏం చెప్తాను అన్న నో ఓకే కానీ వాళ్ళిద్దరు ఇద్దరు లేట్ అయ్యారు వీళ్ళ నుంచి వాళ్ళు ముందుగా పెట్టారు కాబట్టి ఫైవ్ టీమ్ కే పాయింట్స్ హగ్గయికి ముందుగానే జకర్యా ప్రవక్త ప్రవచించాడు ఎవరు ముందు పెట్టారమ్మా అందరూ బాగా పెట్టారు ఒక్క సెకండ్ లేట్ అలా ఓకే అందరు వచ్చినాయి పాయింట్స్ అయితే ఫైనల్ ఒకటి వేద్దాం మరి ఎవరు మిస్ అవుతారో చూద్దాం ఒక్కరికైనా వచ్చిందా ఒక టీం పాయింట్ వచ్చిందా ఫైవ్ టీమ్ కి కదా ఫైవ్ టీమ్ కి పాయింట్ వచ్చిన పిల్లలు మళ్ళీ మీరు పాయింట్ తెచ్చుంటే మీరు విన్ అవుతారు చూసుకోండి మరి కింద వాళ్ళకి రాకుండా ఫైవ్ టీమ్ ఉన్న వాళ్ళు ఎవరు బ్లెస్సి జ్యోతి మీకు మాత్రం ఒక పాయింట్ వచ్చింది కింద రోహిణి భాను శ్రీ స్నేహి శిలోని మీకు పాయింట్స్ చాలా మీరు సంపాదించుకుంటారు లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారు ఎవరు గెలుస్తారో చూద్దాం పిల్లలు జకర్యా గ్రంథంలో ముఖ్య వచనము 9:7 ఎవరు ఫస్ట్ పెట్టారు బానశ్రీ ఒక్కతే ఎస్ పెట్టింది అక్క ఫస్ట్ పెట్టింది శిలోని శిలోని ఓకే వీళ్ళే అంటే టీమ్ అంతా ఫైవ్ టీమ్ ముందు పెట్టారు కింద అందరూ కరెక్ట్ పెట్టారు కింద అందరూ కరెక్ట్ పెట్టారు అక్క టైం పెట్టారు ఓకే అయితే వాళ్ళు అందరు కరెక్ట్ పెట్టారు టైం పెట్టినట్లు చెప్పేమ పేర్లు కింద టీమ్ లో ఆల్మోస్ట్ శిలోని చాలా బాగా చేసింది ఫాస్ట్ గా రోహిణి ఒక సెకండ్ అలా లేట్ అయ్యావు మిగిలిన వాళ్ళ తర్వాత స్నేహిత తర్వాత భాను ప్రకాష్ ఇలా కొంచెం లేట్ అయ్యారు మీరు అందరు చేస్తున్నారు కానీ ఓకేనా మనం లేట్ అవ్వకూడదు ఇంకా ఫాస్ట్ గా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ఇంకెవరన్నా మిగిలిపోయారా ఇంకెవరన్నా మిగిలిపోయారా అందరు వస్తారా హనీ నువ్వు ఆడవు కదా వాళ్ళ టీం విన్ అయ్యారు తనుష్క ఉంది శారణ్ ఉంది జాయసి ఉంది
సన్వి నువ్వు ఆడలేదా? లేదక్క సన్వి ఆడలేదు. సన్వి ఆడలేదక్క. అయ్యో సన్వి ఆల్ టీమ్ ఇన్ ది ప్రో అయిపోయింది కదా పాప. అక్క స్టార్టింగ్ లో మీరు తీసేమన్నారు కదా అక్క ఫోర్ మెంబర్స్ ఆ తర్వాత మిస్ అయిపోయింది పాప. ఓకే పాప మరియా చిన్నదే అయినప్పటికీ వీళ్ళతో పాటు చేసేయాలి. ఓకేనా జాయ్సి నీ క్లాస్ గుర్తుందా? ముగ్గురులో ఎవరు పాయింట్ సంపాదించుకుంటారో మరి. ఓకే అక్క షారోన్ ఆడింది అక్క. షారోన్ బి ఆడిందమ్మా? ఇందాక మనం అమ్మాయిని తప్పించామా? అయితే సరే పైన ఉన్న వాళ్ళు ఇద్దరు కింద సరిపోయారు. ఇప్పుడు అయితే కనిష్క జాయ్సి ఒక టీం, సన్వి షారోన్ ఒక టీం, సరేనా? వెంటనే చూపించాలి, మరి లేట్ చేయకండి. ఎవరు ఫాస్ట్ గా చూపిస్తారో మరి వాళ్ళకి పాయింట్స్, ఎందుకంటే కరెక్ట్ గానే చేస్తున్నారు అందరు కాబట్టి మీరు దాని ప్రకారం చేసుకోండి. మెస్సియాని గుర్చిన ప్రవచనములు జకర్యా గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి. యేసుక్రీస్తుని గుర్చిన ప్రవచనములు జకర్యా గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి. ఎస్యా గ్రంథంలో ఉన్నాయి, ఆ తర్వాత జకర్యా గ్రంథంలో మెస్సియా గురించి ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం, సరేనా పిల్లలు? మీరు జ్ఞాపకం పెట్టుకోండి, యెషయా గ్రంథంలో ఉన్నాయి, తర్వాత జకర్యా గ్రంథంలో మెస్సియా గురించి వ్రాయబడ్డాయి పిల్లలు. ఓకే పాయింట్స్ వచ్చాయా? పాయింట్స్ మరి ఇద్దరు మిస్ అయిపోయారు కదా, ఇద్దరు సేమ్ గా ఉన్నారు కదా. జకర్యా గ్రంథంలో ముఖ్య వచనము 9:9. ఓకే తన్వి షారోన్ వాళ్ళకి ఇచ్చేయండి పాయింట్. జాయ్సీ ఫాస్ట్ గా పెట్టాలి, ఎస్ ఆర్ నో? ఓకే నెక్స్ట్ ఇంకొకటి. జకర్యా గ్రంథంలో మనం యెహోవాకు స్తోత్రం అని చెప్పుకుందరు అని గట్టిగా అర్చుకున్నామా లేదా? చెప్పేశారు ఫస్ట్ సాన్వి చెప్పింది అక్క. ఫస్ట్ సాన్వి చెప్పింది అక్క. ఇంకా ఫైనల్ ఇంకొకటి ఫైనల్ ఇంకొకటే ప్రశ్న వేస్తాను మిమ్మల్ని. మీరే చెప్పేసేయాలి. ఇది ఈ ప్రతిష్ట ఎవరు ఎవరు ప్రాప్తులుగా ఉన్న కాలంలో? అయ్యో నేను ప్రశ్న వేస్తున్నాను, ఆన్సర్ చెప్పకుండా. జకర్యా హగ్గయి కాలంలో ఆలయ ప్రతిష్ట జరిగింది. వాళ్ళకి ఇచ్చేనా ముందుగా? ఓకే కరెక్ట్ ఆన్సర్ సాన్వి షారోన్. చిలోని తనిష్క. ఓకే ఏమైంది అని అంటే ఇక్కడ హగ్గయ్య చెప్పిన తర్వాత ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు దాన్ని తీసుకున్నారంటే జకర్యా తీసుకున్నాడు. తీసుకొని తన ఆధ్వర్యంలో మళ్ళీ ప్రవచించాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏమైంది ఆలయాన్ని నిర్మించేశారు, ప్రతిష్ట కూడా చేసేసారు. ఒక 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు. 16 సంవత్సరాలు అది ఆగిపోయింది, తర్వాత 4 సంవత్సరాలు అది కంప్లీట్ చేస్తున్నారని మనం నేర్చుకున్నాం కదా పిల్లలు జకర్యా గ్రంథంలో. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. చాలా చాలా బాగా చెప్పారు, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. మరి అయితే ఇప్పుడు ఇంకొక 3 మినిట్స్ ఉంది కదా, ఈ 3 మినిట్స్ లో మీరు ఎక్కడికి ఇచ్చేద్దాం. మీరందరూ ఏమైనా మెమరీ వర్క్స్ రాసుకుని వచ్చారా? ఏమన్నా దానికి ఏమైనా యాక్టివిటీ చేసుకుని వచ్చారా? ఎవరైనా స్పెషల్ గా చేస్తే ఒకసారి చూపించండి, లేకపోతే మీ అక్క దగ్గరికి వెళ్ళిపోదాం. మెమరీ వర్క్స్ రాసుకొని వస్తే ఓకే వదిలేద్దాము. ఏదన్నా స్పెషల్ గా నేను యాక్టివిటీ నిన్న మెమరీ వర్క్స్ కోసం నేను చేశాను అంటే మీరు చూపించండి. విజిల్స్ చూపిస్తున్నారు అందరూ. ఆహా విజిల్స్? ఓకే అయితే అందరికి విజిల్ ఛాన్స్ ఇచ్చే ఒకసారి. సౌండ్ రావట్లేదు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అయ్యారక్క.
అందరికి ఫాస్ట్ గా ఇచ్చేద్దాం, ఎక్కడ సౌండ్ వస్తుందో వాళ్ళకి పాయింట్స్ ఇద్దాం. ఫాస్ట్ ఓకే సార్ అక్క. నువ్వు రెండు చేతితో పట్టుకుంటే కుదరదు జోయాష్, రెండు వేళ్ళ మధ్య పెట్టుకోవాలి, రెండు వేళ్ళ మధ్య పెట్టుకోవాలి. ఇదిగో కొంచెమే ఓపెన్ చేయాలి, కొంచెం అసలు ఫస్ట్ టైట్ గా పెట్టుకొని, టైట్ గా పెట్టుకొని కొంచెం ఊతేయకూడదు, కొంచెం గాలి ఎక్కువసేపు వస్తుంది. సూపర్ సూపర్ గా ఉంది. ఓకే, మీ మీరు మాత్రమే ఉన్నారా? ఒక్కొక్కరిని చేసేయమ్మా, వాళ్ళు ఆ సౌండ్స్ ఒక్కొక్కరి దగ్గర ఎలా వస్తుందో చూసుకుంటూ వెళ్ళిపోదాం. సౌండ్ వినిపించట్లే కదా, అన్మ్యూట్ చేసేలా చేసి ఒక్కొక్కరికి చేసి. ఫాస్ట్ గా చెప్పినట్టు చేద్దాం మనం, సరేనా? ఓకే సోనీ, నెక్స్ట్ ఫాస్ట్ గా కనిష్క సంగతి ఈ రోజు తేల్చాలమ్మా. ఏంటో ఆ దెయ్యం ఒకలా చూపిస్తుంది. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే
జీవిగనై తినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. ఓకే పిల్లలు టైం అయింది మనకి, మనం లెసన్లోకి వెళ్ళిపోద్దాం. మీరందరూ కూడా సిద్ధ పాటతో మంచి హృదయంతో విశ్వాస ప్రార్థన పూర్వకంగా కూర్చోాలి. ఓకేనా? అందరు ఎలా ఉన్నారు పిల్లలు? హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థన చేసుకుని లెసన్ లోకి వెళ్దాము. అందరూ నీల్ డౌన్ చేయండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి సర్వశక్తి మంతుడ సర్వోన్నతుడ పరిశుద్ధుడు వెనగనమైన తండ్రి ప్రభువ, మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయం కొరకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. మరి మీరు చెప్పేటువంటి విషయాలను ప్రభువ నేర్చుకోవడానికి నీ బిడ్డలము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ బిడ్డలమైన మమ్మలను దీవించండి, ఆశీర్వదించండి. మీరు మా కొరకు దాచించినటువంటి ఆ యొక్క మర్మాలను ప్రభా మాకు బయలుపరిచి మాకు జ్ఞానంనిచ్చి ప్రభా నీ యొక్క చిత్తానుసారంగా ఈ యొక్క చివరి దినములలో జీవించి ప్రభా మీ నామాన్ని మహిమపరచినట్లు మీ యొక్క సహాయం మాకు దయచేయమని గ్రహింపు జ్ఞానం అనుగ్రహించమని బోధించుచుంటుండగా ప్రభా మీరే మాకు బోధించమని పరిశుద్ధాత్మ సహాయం కొరకే యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఈ రోజు మరి నేను విత్తనముల ఉపమానం మీతో చెప్పాలనేసి అనుకున్నాను అన్నమాట. విత్తనాల ఉపమానం గురించి మనం నేర్చుకుందాము. మరి మనకి మెమరీ టెక్స్ట్ ఏంటంటే మత్తయి సువార్త 13:11. మత్తయి సువార్త 13:11. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కాని వారికి అనుగ్రహింపబడలేదు. అయితే మరి ఈ వాక్యంలో ఉన్నట్టు ఎవరికి ఆ మర్మాలను గ్రహించటకు అనుగ్రహింపబడింది, ఎవరికి అనుగ్రహింపబడలేదు అన్నది మనం మరి ఈ వాక్యం అయిన తర్వాత మీరే నాకు చెప్పాలి. తెలిసిందా? వాక్యం అయిన తర్వాత మీరే నాకు, లెసన్ అంతా అయిన తర్వాత మీరే నాకు దానికి సమాధానం చెప్పాలి. అయితే మొదట ఒక చిన్న క్వశ్చన్ మీకు. విత్తనాలు మొలకెత్తాలంటే, అంటే సీడ్ లోంచి బేబీ ప్లాంట్ బయటికి రావాలంటే మరి కావాల్సిన పరిస్థితులు ఏంటి? ఏమేం కావాలి ఒక సీడ్కి? చేతులు ఎత్తితే అన్మ్యూట్ కి అవకాశం ఇస్తారు. ఏమ్మా ప్రజల ఒక ప్లాంట్ పెరగాలంటే ఫస్ట్ మనకి వాటర్ కావాలి, గుడ్ సాయిల్ కావాలి, సన్ లైట్ కావాలి, ఇంకా మంచి ఫర్టైల్ సాయిల్ కూడా కావాలక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎయిర్ కూడా కావాలి కదా, గాలి కూడా కావాలి. వెరీ గుడ్, చక్కగా ఆన్సర్ చెప్పావు. మరి అక్క పాయింట్స్ ఇవ్వాలి, నిర్మలక్క పాయింట్స్ ఇవ్వాలి వారికి. చెప్పండి బాబుగారు. ఇది అన్యాయం, నువ్వు ప్రశ్న వేయడం, వాళ్ళు జవాబు చెప్పడం, ఇంకెవరో పాయింట్లు ఇవ్వడం. నువ్వే ఇవ్వాలి పాయింట్లు, నువ్వు ఇవ్వాలి, నేర్చుకోవాలి. చెప్పండి, మరి నేర్చుకోవాలి. ఇది కూడా టీచర్స్ ట్రైనింగ్ లో పాటే. పాపం నిర్మలమ్మ, నిర్మలమ్మకి ఎవరు ఖాళీ ఇవ్వట్లేదు.
నువ్వు నేర్చుకో, బాగుంటది, నువ్వు చెప్పు, నువ్వు చేయి, ఇసా గట్టి కోట చెప్తాను, పిల్లలు పట్టుకోకపోతే అప్పుడు చెప్తాను అన్ని. లెసన్లకు వెళ్దాం పిల్లలు. ఇక్కడ మనకు ఒక ఆయన విత్తనాలు, ఒక ఆయన విత్తుచు ఉన్నారు మాట, విత్తనాలు విత్తుచు ఉన్నారు. ఆయన విత్తుచు ఉన్నప్పుడు ఆ విత్తనాలు మరి నాలుగు రకాల స్థలాల్లో పడ్డాయి, నాలుగు రకాల స్థలాల్లో పడ్డాయి. మరి అన్ని ఒకసారి నేను చూపించను కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను అన్నమాట. విత్తనాలు మరి ఏమైనవి, ఏం జరిగింది అన్నది ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. ఫస్ట్ మరి ఆయన విత్తనాలు చల్లినప్పుడు ఎక్కడ పడినాయి అంటే త్రోవ పక్కన పడింది అన్నమాట. విత్తనాలు త్రోవ పక్కన పడినాయి. అయితే ఈ త్రోవ పక్కన ఆయన చల్లిన వెంటనే కూడా ఏం జరిగిందంటే మరి ఇలాగా పక్షులు వచ్చేసి ఆ విత్తనాల్ని కూడా తినేసినాయి. ఇలా విత్తనాలు చల్లినప్పుడు రోడ్డు ప్రక్కనే మరి ఆ పక్షులు వచ్చి వెంటనే ఆ యొక్క విత్తనాలు. దీని అర్థం ఏంటంటే మనం మరి మీకు ఒక ఉదాహరణగా చెప్తానమాట. మరి ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. మరి ఆయనకి మధ్యలో ఎవరు లేచి వెళ్ళడం ఇష్టం ఉండదు అన్నమాట, ఆయనకి ఎవరు లేచి వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు. సో మరి వచ్చిన వాళ్ళందరూ కూడా చివరి వరకు కూర్చొని ఉండాలి. మరి ఆ విధంగా వాక్యం ఆయన మొదలు పెట్టారు, చక్కగా చెప్తా ఉన్నారు. ఎవరి గురించి చెప్తున్నారంటే నోవాహు గురించి చెప్తా ఉన్నారు. మరి నోవాహు మరి యొక్క జంతువులన్నీ కూడా ఓడలోకి వెళ్ళిపోయినాయి అనేసి, తర్వాత మరి ఆ యొక్క నోవాహు గారు కూడా తన కుటుంబంతో ఓడలోకి వెళ్ళిపోయారనేసి, మరి తర్వాత ఏమైందంటే ఓడ మూసివేయబడింది అనేసి, మరి ఒక వారం రోజులు అయిపోయింది. వారం రోజుల తర్వాత మరి మేఘం అంతా నల్లగా చీకటి అయిపోయింది, మేఘం పట్టేసి మరి ఉరుములు వచ్చేస్తున్నాయి, మెరుపులు వచ్చేస్తున్నాయి, చాలా భయంకరంగా ఉంది, చినుకులు మొదలైనవి అనేసి చెప్పారు పాస్టర్ గారు. అలా చెప్తున్నప్పుడు మధ్యలో ఒక ఆమె లేచి నిలబడ్డారు. మరి ఆయన పాస్టర్ గారు చెప్తూ అయ్యగారు అన్నారు, కూర్చో అమ్మ అనేసి ఇలా చెయ్యి ఇలాగ అంటున్నారు అన్నమాట. అంటుంటే ఆమె కూర్చోవట్లే. ఇంకా కడికి పాస్టర్ గారు ఆపేసి, అమ్మ ఏంటి అనేసి అడిగారు. అయ్యా నేను వడియాలు ఇంటి దగ్గర పెట్టొచ్చాను, తడిచిపోతాయి అనేసి ఆవిడ అన్నారన్నమాట. వడియాలు ఇంటి దగ్గర పెట్టొచ్చాను, ఎక్కడ వర్షం పడుతుంది? నోవాహు గారి టైంలో వర్షం పడుతుంది. ఈవిడ వర్షం పడుతుందంటే ఆవిడ మనసు అంతా ఎక్కడుంది? వాక్యం చెప్తుంటేను పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆవిడ మనసు ఎక్కడుంది? ఒడియాల మీద ఉంది. వచ్చింది కానీ ఒడియాలు తడిచిపోతాయేమో, ఒడియాలు తడిచిపోతాయేమో, వర్షం వచ్చేస్తుందేమో అని ఆలోచనలో ఉంది. ఆ వాక్యం ఏమి వినపడట్లేదు ఆవిడకి. కానీ ఆవిడకి వినిపించిందల్లా ఒకటే, వర్షం. వర్షం అనగానే వర్షం వచ్చేస్తుంది, ఇంటికి పరిగెత్తుకెళ్ళాలి, ఒడియాలన్నీ తీసేయాలి, ఇదే ఆలోచన. మరి ఇక్కడ కూడా అలాగే విత్తనాలు విత్తినప్పుడు మరి రోడ్డు ప్రక్కన పడ్డ విత్తనాలు వెంటనే ఆ పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి మాట. ఎప్పుడైతే వాక్యం బోధించబడుతుందో ఆ వాక్యం బోధించినప్పుడు దాన్ని గ్రహించలేకపోతే సాతానుడు వచ్చి ఆ యొక్క వాక్యాన్ని మనలో నుండి ఎత్తుకుపోతాడు అంటారు. మనలో నుండి ఆ యొక్క వాక్యాన్ని సాతానుడు ఎత్తుకుపోతాడు అన్నమాట. అందుకనే మనం వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండాలి. అయితే ఇంకా మళ్ళీ మరి ఆ విధంగా విత్తనాలు విత్తుతా ఉన్నప్పుడు కొన్ని విత్తనాలు బండ మీద పడినది, కొన్ని విత్తనాలు బండ మీద పడినవి. చూడండి బండ మీద. అయితే ఇక్కడ బండ మీద పడితే బండకున్న గుణాలు ఏంటి పిల్లలు? బండకున్న గుణాలు ఏంటి? నీటిని పీల్చుకోలేదు కదా. మీరు ఎంత నీరు పోసినా సరే అందులో నీరు ఉండదు.
అప్పుడు మనం విత్తనాలు చల్లినప్పుడు ఏమవుతుంది? నీరు లేకపోవటం వల్ల అవి వేరు మరి అది ఫలించలేదు, సరిగా మొలవలేదు. ఒకవేళ మొలిచినా గానీ మరి వేరు లోపలికి దిగదు కదా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదిగో మరి ఇక్కడ వేసినటువంటి విత్తనము ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి కొద్ది మన్నుతో మరి ఆ మొక్క చక్క మొలిచింది. మొలిచింది కానీ ఎప్పుడైతే సూర్యుడు ప్రకాశించాడో ఇక్కడ బాగా వేడి తగిలిందో వెంటనే ఏమైపోయింది, ఎండిపోవడం మొదలు పెట్టింది. అంటే దీని అర్థం ఏంటంటే మరి కొంతమంది వాక్యం బోధించగానే చాలా ఉత్సాహంతో దేవుని వాక్యాన్ని అంగీకరించేస్తారు, దేవుని వాక్యాన్ని అంగీకరించేస్తారు. అయితే ఏదైనా కొంచెం కష్టము శ్రమ వచ్చినట్లయితే దేవుని విడిచిపెట్టేస్తారు అన్నమాట. ఇక్కడ నేను చెప్పే ఉపమానంలో మనం ప్రతిసారి విత్తనం అంటే వాక్యం అని అర్థం చేసుకోవాలి. విత్తనం అంటే వాక్యము. మరి నేల గాని సాయిల్ అనేసి నేను చెప్తున్నాను కదా, అది హృదయం, అది హృదయం అన్నమాట. నేల అని నేను చెప్పిన ప్రతిసారి హృదయానికి అది అన్వయించుకోవాలి. ఇకపోతే విత్తనం అన్న దానికి వాక్యాన్ని అన్వయించుకోవాలి, వాక్యం అనేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్నమాట. రాతి నేలన పడినటువంటి విత్తనం గురించి మరి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఏంటంటే ఛత్తీస్గఢ్ లో ఇది జరిగిన నిజంగా జరిగినటువంటి విషయం అన్నమాట. 1995లో ఒక గ్రూప్, క్రిస్టియన్ గ్రూప్ ఒకటి వెళ్ళి అక్కడ ప్రదేశంలో ఒక చోట అలీఘర్ అనేసి ఒక ప్రదేశంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని బోధించి, హిందువులు ఉన్నారు వాళ్ళందరూ కూడా హిందువుల హిందువుల దగ్గరికి క్రైస్తవులు వెళ్ళి వాక్యాన్ని బోధించారు. 72 వాళ్ళందరూ కూడా యేసుప్రభుని అంగీకరించి మరి వారందరూ కూడా రక్షణ పొందారు. మరి 95లో రక్షణ పొందారు వాళ్ళందరూ. అయితే వాళ్ళు అలాగే జీవిస్తా ఉన్నారు. స్టార్టింగ్ లో వాళ్ళకి మరి క్రైస్తవ సంఘాలు ఏం చేస్తున్నాయంటే కొంచెం సహాయం చేస్తున్నాయి, వాళ్ళు బట్టలు ఇవ్వడం అనేసి, వాళ్ళ యొక్క ఆహార అవసరాలు చూడటం అనేసి ఇలా కొన్ని కొన్ని అవసరాలు తీర్చినాయి, సహాయం చేసినాయి. తర్వాత వెళ్ళడం, వాక్యం చెప్పడం, రావడం ఇలాగే చేస్తా ఉన్నారు. అయితే మరి మరి సడన్ గా ఏమంటే చర్చి బలం కింద ఆ చర్చ్ ని శివాలయం కింద మార్చేశారు. ఎందుకంటే మరి మేము క్రైస్తవులుగా ఉన్నాము, మరి క్రైస్తవ సంఘాలు వచ్చి మాకు బోధిస్తా ఉన్నాయి కానీ మా అవసరాలు ఎవరు పట్టించుకోవట్లేదు, మేము చాలా మరి ఇబ్బందుల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, మాకు తినటానికి ఆహారం కానీ మరి పనిచేసుకో ఉద్యోగాలు కానీ లేకుండా వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే ఈ క్రైస్తవ సంఘాలు వారిని పట్టించుకోలేదని, సహాయం చేయలేదని, మరి వేరే హిందూ సంబంధించిన సంస్థలు వాళ్ళు వచ్చి వాళ్ళకి మీకు మేము ఉద్యోగాలు ఇస్తాము, మీకు భోజనము మేము ఉచితంగా ఇస్తాము, ఇవన్నీ చెప్పి మరి వాళ్ళని దాన్ని ఏమన్నారంటే మరి మనం అంటాము హిందువులు మరి క్రిస్టియానిటీలోకి వస్తే కన్వర్షన్ అంటాం కదా. మరి అయితే వాళ్ళు హిందువులు క్రిస్టియానిటీలోకి వచ్చారు, మళ్ళీ క్రిస్టియానిటీలోంచి మళ్ళీ హిందూయిజంలోకి వెళ్ళిపోయారు. అంటే గర్వాపసి అంట, గర్వాపసి అంటే తిరిగి ఇంటికి రమ్మనేసి. అయితే ఇక్కడ గర్వాపసి అని పేరు పెట్టి వాళ్ళు తిరిగి అంటే మళ్ళీ మా మతంలోకి తిరిగి వచ్చేయండి అనేసి. అయితే ఈ 72 కూడా మళ్ళీ హిందువులుగా మారిపోయారంట. అది ఎంత భయంకరం కదా. విన్నప్పుడు నేను 14లో అక్కడ సూరత్ లో ఉన్నప్పటికీ ఆ న్యూస్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది, ఇలాగా కూడా ఉంటదా అనేసి. మరి యేసుప్రభుని ఒకసారి అంగీకరించామంటే మళ్ళీ అది చనిపోవడానికన్నా సిద్ధపడతాం కదా. కానీ మరి ఈ విధంగా మరి ఆహారం కోసం అవసరాల కోసం మరి అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే ఇక్కడ ఎందుకు ఈ మొక్క ఎండిపోయింది, దానికి నీరు లేదు అక్కడ కదా. ఎందుకు ఎండిపోయింది, నీరు లేదు, వేరు లోతుగా వెళ్ళలేదు కాబట్టి, నీరుని పీల్చుకోలేదు కాబట్టి అది ఎండిపోయింది. అదే విధంగా వాళ్ళకి కూడా ఆ విశ్వాసము, లోతైన విశ్వాసము లేకపోవడం వల్ల, ఆ ఫెయిత్ అన్నది వాళ్ళకి లోపంగా ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు హిందువులుగా మళ్ళీ వేరే మతంలోకి వెళ్ళిపోవటం జరిగింది అన్నమాట. అది చాలా విచారకరం కదా. అయితే మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకొక నేల ఉంది,
అదేంటంటే ముళ్ళ చెట్లతో కూడిన నేల, ముళ్ళ పొదలు. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పండినవి, కొన్ని విత్తనాలు ఎక్కడ పండినవి, ముళ్ళ విత్తనాల్లో ముళ్ళ చెట్లలో పండినాయి అన్నమాట. అయితే ఈ ముళ్ళ చెట్లలో మరి అవి చక్కగా పైకి లేచినవి చూడండి, కొన్ని కొన్ని మొక్కలు ఎదిగినాయి కొంచెం. అయితే ఈ ముళ్ళు ఏం చేస్తున్నాయి, ఇలాగా అని చేస్తుంది. మనం గమనించినప్పుడు మనం వేసిన మొక్కల కంటే చెత్త మొక్కలు, మనకి ఉపయోగం లేని మొక్కలు, గడ్డి మొక్కలు, మళ్ళీ ముళ్ళు మొక్కలు, ఇవన్నీ కూడా అవి బాగా వచ్చేస్తాయి. అవంతటవే చక్కగా పెరిగిపోతూ ఉంటాయి. అయితే మనం వేసిన మొక్కలకి మనం ఎరువేస్తూ ఉంటాం, అన్ని వేస్తూ ఉంటాం, కానీ అది చాలా స్లోగా నెమ్మదిగా ఎదుగుతూ ఉంటుంది. మరి లోకంలో పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. చెడు తొందరగా అభివృద్ధి చెందుతుంది, కానీ మంచి తొందరగా అభివృద్ధి చెందదు. అయితే కొంతమంది క్రైస్తవులు ఎలాగ ఉంటారంటే, మరి క్రైస్తత్వంలోనే ఉంటారు. వాళ్ళకి ఐహిక విచారము, ధనము అంటే, ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కాబట్టి దేవునికి మనం నిజాయితీగా ఉండాలి, యథార్థంగా ఉండాలి అనేసి వాళ్ళు చాలా కష్టపడి మరి మంచిగా జీవిస్తూ ఉంటారు. కానీ బయట వాళ్ళని చూసినప్పుడు, అయ్యో వాళ్ళు కారు కొనుక్కున్నారు, వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, మరి మా పరిస్థితి ఇలాగే ఉంది, దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మేము అభివృద్ధి చెందలేకపోతున్నాము, అన్ని బాగానే ఉంటాయి అయినా సరే మరి అంటే లగ్జరియస్ లైఫ్ మనకి రావట్లేదే అన్న ఆలోచనలో వాళ్ళని ఏం చేస్తాయంటే ఐక్య విచారము, మనసులో బాధ మాట, అంటే సంతోషంగా ఉండలేరు. దేవుడు వాళ్ళకు ఉన్నాడు కానీ ఆ సంతోషాన్ని వాళ్ళు అనుభవించలేరు మాట. మళ్ళీ ఇంకా కొంచెం చూసుకున్నట్లయితే ధనాశలు, మరి ఇంకా వాళ్ళు ఉండి 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 ఏం చేస్తారంటే ఇంక లాభం లేదు అని లంచాలు తీసుకోవడం మొదలు పెడతారు. మరి ఇంకా బాగా ధనవంతులు కావాలంటే ఏం చేయాలి, మరి ఉద్యోగం, మరి ఉద్యోగం చేసిన ఆ జాబ్ చేసినటువంటి ఆ శాలరీ సరిపోకపోతే ఏం చేస్తారు, లంచాలు పుచ్చుకుంటారు కదా. లంచాలు పుచ్చుకోవటం వల్ల ఏమవుతుంది, లోకంలో ఇతరులతో పాటు కలిసిపోతా ఉన్నారు, మరి ప్రత్యేకంగా వాళ్ళు జీవించలేకపోతూ ఉన్నారు. ఆ చెడ్డ మొక్కలతో కలిపి మరి జీవిస్తూ ఉన్నారు, కలిసిపోతా ఉన్నారు. అందుకనే మన చుట్టూ ఉన్న వారి ప్రభావం మన మీద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం స్కూల్స్ వెళ్ళినప్పుడు కానీ వేరే స్థలాలకు వెళ్ళినప్పుడు కానీ మన చుట్టూ ఉన్న వారిని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని, మరి స్నేహితుల్ని ఎంపిక చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ముళ్ళు కంచెలు మనల్ని కూడా, ఇదిగో చూడండి ఇక్కడ ఇది మంచి మొక్కే కానీ ఏం చేస్తున్నాయి, ఈ ముళ్ళు మొక్కలు అంచేస్తున్నాయి. మనం ఒక్కళ్ళు మంచిగా ఉన్నా కానీ మన చుట్టూరు ఫ్రెండ్స్ అందరూ చెడ్డగా ఉంటే ఏమవుతుంది, మన మంచితనం ఏం కనిపించదు, మనం కూడా వాళ్ళతో పాటు చెడ్డలం అయిపోయి మనకి ఆ అలవాట్లు ఆ పరిస్థితులు అలాగ వచ్చేస్తాయి అన్నమాట. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకా మనకి ఇంకా మనం చూసుకున్నట్లయితే, అంతేకాకుండా ఇంట్లో మరి ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే, మనకున్న పనుల భారం చేత మన పనులు భారం మనల్ని అంచేస్తూ ఉంటాయి. దేవుని దగ్గరికి వెళ్లకుండా ఆఫీసులో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, మరి ఇంకా వేరే మరి ఇళ్లలో ఉండేవాళ్ళు, పనులు ఒత్తిడి, ఆఫీస్ ఒత్తిడి, మనం బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా మనల్ని ఇవన్నీ కూడా అంచేస్తూ ఉంటాయి. పిల్లల్ని ఏమో స్కూల్లో పెట్టేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు, మార్నింగ్ 7 to 7 అనేసి స్కూల్స్ లో, మరి చాలా మంది ఎంసెట్ కోచింగ్ అని, ఐఐటి కోచింగ్ అని, ఐటి కోచింగ్ అనేసి పిల్లల్ని స్కూల్కి పంపేసి మరి మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూల్లోనే ఉంటున్నారు. వాళ్ళకు బైబిల్ చదవటం కానీ ప్రార్థన చేయటం కానీ, పాపం అలసిపోయి వస్తారు, కొంచెం తినేస్తారు, పడుకుంటారు, మళ్ళీ పొద్దుటే వెళ్ళిపోతారు. మనం ఎలాంటి జీవితాన్ని బిడ్డలకి ఇస్తా ఉన్నాము, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఈ విధంగా అణిచివేయబడి ఇదిగో మొక్కలు చూడండి, ఇవన్నీ కూడా మంచి మొక్కలు అణిచివేయబడ్డాయి. అలాంటి మరి విత్తనాలు చల్లాడు కానీ అక్కడ ఆ విత్తనం వల్ల ప్రయోజనం లేకపోయింది ఆ స్థలంలో. అయితే ఇక్కడ మనకి చివరిగా ఉన్నది ఇక్కడ మంచి నేల, చివరిగా ఉన్నది మంచి నేల. ఇక్కడ ఈ మంచి నేల అసలు యాక్చువల్లీ మనం విత్తనాలు చల్లడానికి
మరి ఆ యొక్క స్థలాన్ని మరి ఆ ప్లేస్ ను మనం ముందే సిద్ధపాటు చేసుకుంటాం కదా. ఇది ఎందుకు మంచి నెల అయింది? మరి ఇవన్నీ కూడా వేర్వేరుగా ఉన్నాయి, ఇది ఒకటి మంచి నెల అని చెప్తున్నాం. ఎందుకు మంచి నెల అయింది? ఇది ఆ విత్తనాల కోసం సిద్ధపాటు చేయబడినటువంటి స్థలం అన్నమాట. మరి ఏ విధంగా సిద్ధపాటు చేస్తాం దీన్ని? మంచి స్థలాన్ని ఏ విధంగా సిద్ధపాటు చేస్తారు మీకు ఎవరికైనా తెలుసా? వ్యవసాయం చేసేటప్పుడు ఎవరైనా చూసారా పొలాలు ఉన్నాయా ఎవరికైనా? చూడండి, అవి మొక్కలు వేయడానికి ముందు ఏం చేస్తారంటే ముందు ఆ నేలంతా కూడా దున్నుతారు. ఇది వరకు మా చిన్నప్పుడు అయితే ఎద్దులు కట్టి దానికి దున్నేవారు అన్నమాట. ఇప్పుడైతే ట్రాక్టర్స్ అన్ని ఉన్నాయి, వాటితోటి చక్కగా ముందు నేలంతా దున్నుతారు, ప్లాగ్ చేస్తారు లేకపోతే టిల్ చేస్తారు. చేసిన తర్వాత వాటిని ఏం చేస్తారు, మళ్ళీ అందులో ఉన్నటువంటి చెడ్డ మొక్కలన్నీ కూడా తీసేస్తారు, రాళ్ళన్ని కూడా వేరేస్తారు, అన్ని ఒక పక్కన పెట్టేస్తారు. అప్పుడు మళ్ళీ వాటర్ దానికి పెడతారు, వాటర్ పెట్టి ఆ ల్యాండ్ అంతా కూడా ఈక్వల్ గా చేస్తారు. చేసి అప్పుడు విత్తనాలు చల్లుతారు. ఆ విధంగా ఈ స్థలము సిద్ధపాటు చేయబడింది అన్నమాట. ఆ విధంగా ఈ స్థలము సిద్ధపాటు చేయబడింది. అయితే మరి ఇక్కడ సిద్ధపాటు చేయబడిన స్థలం చక్కగా విత్తనాలు చల్లంగానే ఏమైంది, మొక్కలు చక్కగా వచ్చినాయి వేరు లోపలికంటే. ఎందుకంటే నేల గుల్లగా ఉంది కదా, వాళ్ళు దున్నారు కదా ముందు, చక్కగా వేరు లోపలికంటే వెళ్ళింది, ఎండను చక్కగా తీసుకుంది, మొక్కలు మొక్కలు చక్కగా మొలిచాయి. మరి అవి చక్కగా ఎదిగాయి. ఇంకేంటంట, 100 అంతలుగాను, 60 అంతలుగాను, 30 అంతలుగాను ఫలించాయంట. అయితే ఇందులోంచి మనం ఏం నేర్చుకోగలము అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, మనకు కూడా సిద్ధపాటు కావాలి. మనలో వాక్యము మరి అభివృద్ధి చెందాలంటే, వాక్యం ఫలించాలంటే మరి ఏం చేయాలి, మనలో సిద్ధపాటు కావాలి. ఎలాగ సిద్ధపాటు కావాలి, మనకి ఎలాగ సిద్ధపడాలి? మరి ఆ నేలలో ఉన్న చెడ్డని తీసేస్తాం కదా, రాళ్ళు కలుపు మొక్కలన్నీ తీసి పడేసినట్లు మనలో ఉన్నటువంటి చెడ్డ ఏముందో అది మనం మన హృదయంలోంచి తీసేసుకోవాలి కదా. కోపము ద్వేషము మరి తిడుతున్నామా, చెడ్డ మాటలు తిడుతున్నామా, లేకపోతే సొనుక్కుంటున్నామా, మరి లేకపోతే ఎవరినన్నా కొడుతున్నామా, గొడవలు పెడుతున్నామా కదా, ఇవన్నీ కూడా చెడ్డ గుణాలు. వీటన్నిటిని మనం హృదయంలోంచి తీసేసుకోవాలి. ఇంకేం చేయాలి, వాక్యం బాగా చదువుకోవాలి కదా. నీరు పెట్టినట్టు మరి చక్కగా మరి అదంతా నేలను సమానంగా చేసినట్టు మరి మనం ఏం చేయాలి, వాక్యం బాగా చదువుకోవాలి, ఎక్కువసేపు ప్రార్థనలో దేవునితో సమయాన్ని గడపాలి. అలా దేవునిలో సమయాన్ని మనం గడుపుతూ ఉన్నప్పుడు మరి ఇంకా మనం ఆ ప్రార్థనలో అడగాలి, దేవుణ్ణి ఏసయ్యా మరి నాలో ఉన్న చెడ్డ గుణాలు నేను తీసుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి, నేను అబద్ధం ఆడకుండా సహాయం చేయండి, నేను ఎవరితో దెబ్బలాడకుండా సహాయం చేయండి, మరి ఎవరిని నేను బూతులు మాట్లాడకుండా సహాయం చేయండి, చెడ్డ మాటలు మాట్లాడకుండా సహాయం చేయండి, గొడవ పడకుండా సహాయం చేయండి అని దేవుణ్ణి అడగాలి. ఆ విధంగా మనం సిద్ధపడ్డప్పుడు మరి దేవుడు మనలో విత్తినటువంటి ఆ యొక్క విత్తనాలు చక్కగా మరి ఎదుగుతాయన్నమాట. వాక్యం చేత మనం అభివృద్ధి చెంది ఎలా ఫలిస్తామంట, 100 అంతలుగా ఫలిస్తాం, 60 అంతలుగా ఫలిస్తాము, మళ్ళీ 30 అంతలుగా ఫలిస్తాం. అయితే మరి ఇది మంచి నేల కదా, అన్ని చక్కగా చూడండి, ఇది నూరు అంతలుగా ఫలించింది, ఇది 60 అంతలుగా ఫలించింది. అయితే నేల ఒకటే, నీరు ఒకటే, ఎండ ఒకటే, అన్ని ఒకటే, మరి ఎందుకు అక్కడ తేడా? ఎందుకు 100 అంతలుగా ఫలించింది, ఎందుకు 60 అంతలుగా ఫలించింది, ఎందుకు తేడా వచ్చింది అక్కడ? అంటే మన విశ్వాసంలో ఉన్న తేడా అది. మరి నువ్వు ఎంత నమ్ముతా ఉన్నావు, ఎంత విశ్వాసంతో ఉన్నావు, 60% విశ్వాసంతో ఉన్నావా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, వాడు ఎగ్జామ్ లో పాస్ అవ్వట్లే, మరి వాడు చదువు విషయంలో ప్రార్థన చేసుకోమంటే ఏమని ప్రార్థన చేసుకుంటాడు, ఏసయ్యా మరి నాకు అన్ని ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా నాకు పాస్ అవ్వడానికి సహాయం దయచేయండి అని ప్రార్థన చేసుకుంటాడు కదా. అయితే ఒకవేళ వాడు ఏసయ్యా నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా సహాయం దయచేయండి అని ప్రార్థన చేశాడు అనుకోండి, పేరెంట్స్ ఏమంటారు, అరే ముందు నువ్వు పాస్ అవ్వు ఎగ్జామ్ లో, పాస్ అవ్వడం కోసం ప్రార్థన చేసుకో, ఫస్ట్ ర్యాంక్ కాదు కదా. కానీ పాస్ అవ్వడానికి జ్ఞానం ఇచ్చేవాడు ఏసయ్యే, ఫస్ట్ ర్యాంక్ రావడానికి జ్ఞానం ఇచ్చేవాడు
ఏసయ్యే అవునా కాదా? మరి ఆడు ఫస్ట్ ర్యాంక్ కోసం అడిగితే ఎంత విశ్వాసం ఉంది? 100% విశ్వాసం ఉంది కదా. మరి ఆడికి మరి పాస్ అవడానికి అడిగాడు అనుకోండి ఆ పిల్లోడు, వాడికి ఎంత విశ్వాసం ఉంది? ఆడికి 60% ఉన్నట్టు, 30 కానీ 50% కానీ విశ్వాసం ఉన్నట్టు కదా. ఒక్కొక్కసారి పిల్లల విశ్వాసాన్ని మనమే లాగేస్తూ ఉంటాం. అయితే మరి వేసే కొన్నిసార్లు చూడండి, జ్వరం అనుకోండి మనం జ్వరం తగ్గించేసేయా జ్వరం తగ్గించేసేయా అంటాము. అదే వాడికి ఇంకేదన్నా పెద్ద రోగం వచ్చేస్తుంది అనుకోండి, ఏ ఎయిడ్స్ లాంటిదో, దాన్ని తగ్గించమంటామా? చాలా మంది అసలు అడుగురు దాన్ని తగ్గించు ప్రభా, తీసేవే ప్రభా అంటే. జ్వరము ఏసైకు, మరి ఎయిడ్స్ జ్వరము రెండు ఈక్వల్ ఏసైకి అవునా కదా పిల్లలు? రెండు ఈక్వల్లే కదా, ఏది పెద్దది కాదు, అన్ని దేవుడికి ఒకటే. మరి ఆ 35 మార్కులు ఇవ్వటంకి ఏసైకి ఒకటే, మరి 100కి 100 మార్కులు ఇవ్వడానికి ఏసైకి ఒకటే. ఇచ్చే సామర్థ్యం ఉన్నవాడు దేవుడు మన దేవుడు కదా. మనం అడిగితే విశ్వాసంతో తప్పకుండా దేవుడు ఇస్తాడు. అయితే అక్కడ విశ్వాసంలో రోజుల్లో ఉన్నాం కదా, లాస్ట్ డేస్ లో ఉన్నాం, అవసరమైనది. ఎందుకు 100 రోజులు విశ్వాసం మనకు అవసరమైనది? ఎందుకంటే మరి దేవుడు రాబోతున్నాడు కదా, మనం సిద్ధపడుతున్నాం, మనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా మనం సిద్ధపడాలి, సిద్ధపరచాలి. మనం ఎవరెవరిని సిద్ధపరచాలి? ఆ త్రోవ ప్రక్కన ఉన్న వాళ్ళని మనం తీసుకురావాలి, మళ్ళీ ఇంకా రాతి నెలలు పడిన ఉన్న వాళ్ళని, ఆ ఎండిపోతున్న వాళ్ళని మనం తీసుకురావాలి, మరి ఇంకా ముళ్ళ పొదల్లో ఆ నలిగిపోతున్న వాళ్ళని కూడా మనం తీసుకొని రావాలి. ఇలాగ లోకంలో ఆ విధాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మనం ఏసే దగ్గరికి తీసుకురావాలంటే మనకి 100% విశ్వాసము దేవునిలో ఉండాలి అవునా కదా. ఏసే రాబోతున్నాడు కదా, తొందరగా మనమే రెడీ అయిపోయి వెళ్ళిపోతామా? మరి వాక్యము లోకమంతా ప్రకటించినప్పుడే దేవుడు వస్తాడు కదా, ఏసయ్య అప్పుడే వస్తారు, అంతవరకు ఏసయ్య రారు. సో ఇప్పుడు మనకున్న పని ఏంటి? మనకున్న మనతో ఉన్న ఫ్రెండ్స్ ని, మన ఇంటి పక్కల వాళ్ళని అందరికీ కూడా మరి మనకు మనకున్నటువంటి విశ్వాసంతో మరి మన విశ్వాసాన్ని పెంచుకొని మరి 100 అంతల విశ్వాసంగా మార్చుకుని 100 అంతలుగా ఫలించుతూ మరి మనతో ఉన్న వారిని కూడా మన దేవుని యొద్దకు మనం తీసుకొని రావాలి. ఇది ఈరోజు మన లెసన్ అన్నమాట. మరి అయితే ఇక్కడ నేను స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ అడిగాను కదా మిమ్మల్ని, ఎవరికి రాజ్య మర్మాలు అనుగ్రహించబడతాయి? ఎవరన్నా చెప్తారా? ఓకే, ఎవరది? దేవుని కాక. అమ్మా క్వశ్చన్ ఒకసారి అడగరాక మళ్ళీ. అంటే రాజ్య మర్మాలు కొంతమందికి అనుగ్రహించబడతాయి, అంటే గ్రహించడానికి అనుగ్రహించబడతాయి అనేసి చెప్పారు. కొంతమందికి అనుగ్రహించబడవంట, అంటే ఈ ఉపమానంలో విశ్వాసంలో ఎక్కువ ఉన్న వారికి అవి అనుగ్రహింపబడతాయి. ఓకే కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఇంకెవరు స్నేహిత ఎవరది? అక్క మంచి నెలలో ఉన్నవాళ్ళకి. అమ్మా మంచి నెలలో ఉన్నవాళ్ళకి. మంచి నెలలో ఉన్నవారికి. ఎందుకు మంచి నెలలో ఉన్నవారికి? హృదయం మంచి. కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్ నువ్వు చెప్పింది. మంచి నెలలో ఉన్నారు. అక్క మా అక్కకి జ్వరం వచ్చింది అక్క, ప్రేయర్ చేస్తారా? ఆ ప్రేయర్ చేస్తారు అక్క, చేస్తారు. కాదు మంచి నెల నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టే. మంచి నెల ఎందుకంటే వాళ్ళు సిద్ధపడి ఉన్నారు దేవుడు వాక్యం కోసం, ఆశతోటి సిద్ధపడి వాళ్ళు ఉన్నారు, సిద్ధపడి ఉన్నారు కాబట్టి మరి వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ మర్మాలను గ్రహించడానికి ఎవరికి అనుగ్రహిస్తాడంటే, ఎవరు ఆశతో సిద్ధపడి ఉంటారో వాళ్ళకే దేవుడు అనుగ్రహిస్తాడు ఆ మర్మాలను గ్రహించడానికి. వాళ్ళు ఎవరికి సిద్ధపాటు లేదు కదా, ఆ యొక్క మరి త్రోవ ప్రక్కన కానీ లేకపోతే బండ మీద కానీ లేకపోతే ఆ ముళ్ళ కంచెలో వాళ్ళకి ఎవరికి దేవుడి విషయమే సిద్ధపాటు లేదు కాబట్టి వాళ్ళకి గ్రహించలేదు. ఒక మంచి నెలలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే గ్రహించారు, ఎందుకంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి దేవుని వాక్యాన్ని గ్రహించారు. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందామమ్మా. ఎవరికి స్నేహిత ఎవరికి బాగులేదన్నావు? అక్కకక్క.
మీ అక్క ఓకే ఓకే పేరేం పేరు సన్హిత అక్క సన్హిత ఓకే ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ ఇదిగో తండ్రి మరి పాఠంలో మీరు ఎంతగానో మాకు సహాయం దయచేసి ఉన్నారు ప్రభా మేము నేర్చుకున్న విషయాలను ప్రభా బాగుగా మరి గుర్తుంచుకుని మేము సిద్ధపాటు కలిగి ప్రభా నీ కొరకు మరి నూరంతలుగా ఫలించేటువంటి భాగ్యం నిబడలమైన మాకు దయచేయండి అటు విధంగా మా యొక్క విశ్వాసమును పెంపొందించమని మీతో అధిక సమయమును మేము గడుపుటకు సహాయం దయచేయమని మరి కార్యక్రమంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించమని మరి ఇదిగో ప్రభా స్నేహితు యొక్క అక్క మరి బలహీనముగా ఉంటుండగా మరి ఇదిగో ప్రభా మరి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచమని సంపూర్ణ ఆరోగ్యంను దయచేయమని ప్రభా మరి ఇదిగో తండ్రి నీ బిడ్డలమైన మాకందరికీ నీ మేలును అనుగ్రహించమని మీరు అక్కడ ప్రభా మరి త్వరగా ఉంటుండగా మరి మేమందరము కూడా సిద్ధపడి మాతో ఉన్న వారిని కూడా సిద్ధపరిచే మాకు సహాయం దయచేయమని మా ప్రాధములు దోషములు క్షమించమని మన్నించమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పర్లోకమందు మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరును గాక. మా నిధిన ఆహారం మాకు నేను దయచేయము, మమ్మల్ని శోధనలోకి తేగ కీడుని తప్పించము, ఎందుకంటే రాజ్యమే బలము శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి ఆమేన్. ప్రజ్వల ఒక్కసారి ఆగమ్మా, అక్క మెమరేబుల్ సిస్టర్స్ అయిపోతుంది, మళ్ళీ అందరూ లీవ్ అయిపోతారు దీవెన అవ్వగానే. ఒక్కసారి అక్క మెమరేబుల్స్ ఇవ్వలేదు అక్క. అక్క మర్చిపోయాను. మత్తయి సువార్త 13:23 మత్తయి సువార్త 13:23 నేను ఒకసారి చదువుతాను. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహించువాడు, అట్టి వారు సఫలులై ఒకడు నూరంతగాను ఒకడు 60 అంతలుగాను ఒకడు 30 అంతలుగాను ఫలించిన నేను. మత్తయి సువార్త 13:23 అక్క నేను ఒకటి తయారు చేశాను, ఇది వాట్సాప్ లో పెడతాను. ఈ వర్డ్స్ హార్ట్స్ లో ఉన్న వర్డ్స్ ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే నేను సెపరేట్ గా పెడతాను వాట్సాప్ లో నంబర్లు వేసి 1, 2, 3 నెంబర్లు వేసి ఏం రాయాలో అది నేను పెడతాను. అలాగే అక్క. ఓకే, లార్డ్స్ ప్రేయర్ ఇంగ్లీష్ లో చేసాను. తెలుగు ఇంగ్లీష్ ఎవరో మరి. లార్డ్స్ ప్రేయర్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa. పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారు, సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో